అది కాదు. రిజిస్ట్రార్ రంగనాథం గారి ఫ్లాట్ ఎక్కడ రా? రిజిస్టర్ బుక్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? ఆఫీస్ లో ఉంటుంది. ఏమండి ఆయన కొట్టద్దు, రిజిస్టర్ గారు సెకండ్ ఫ్లోర్ 206 లో ఉంటున్నారు. రై వెళ్ళి బండి లాకర్ అండి రా. నిన్న నువ్వు పెళ్లి చేసిన దేవి మోహన్ ఎక్కడరా? తెలీదు. దొంగతనంగా పెళ్లి చేయడం తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడున్నారో మాత్రం తెలియదారా? దొంగతనంగా చేయాల్సిన క్రమం నాకేంటి? పెళ్లి చేసుకుంటామని 15 రోజుల ముందు ఎవరు అప్లై చేస్తే వాళ్ళ పేర్లు నోటీస్ బోర్డులో పెడతాం. అపోజిషన్ రాకపోతే లీగల్ గా పవర్ తో పెళ్లి చేస్తాం. పెళ్లి చేయటమే మా బాధ్యత. పెళ్లైన తర్వాత వాళ్ళెవరో ఏంటో మాకు అనవసరం. ఓహో, 15 రోజుల ముందు అప్లై చేసుకుంటే నీ పవర్ తో లీగల్ గా నువ్వు పెళ్లి చేసేస్తావన్నమాట. ఇది నీ కూతురేగా, ఇప్పుడే అప్లై చేసుకుంటున్నాను. 15 రోజుల తర్వాత పెళ్లి, ఆ రోజే శోభన. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. నా కూతురు జీవితాన్ని కాపాడు. సౌండ్ లేకుండా ఎనీవే కంగ్రాచులేషన్స్. సమయానికి వచ్చి కాపాడావు దేవుళ్ళగా. దేవుడు నేను కాదండి, ఆయన. ఇక్కడ ఏదో మ్యాచ్ జరుగుతుందిరా. మ్యాచా? ఎవరెవరికి? ఇండియా వాడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ రౌడీలు ఎవరు? రౌడీలు కాదక్క, ఫీల్డర్స్ అనాలి. ఓకే ఫైట్ అయ్యాక స్కోర్ చెప్తాను, ముందు ఫోన్ పెట్టి. హలో, ఏమండి బాగున్నారా? మీ టాలెంట్ కూడా ఉందా? ఇదంతా మీ వల్లే. మీరు ఆ ప్రేమికులు కలిపారు, నేను పెళ్లి చేసి హైదరాబాద్ పంపించేశాను. వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారా? నా గెస్టులుగా ఈ రౌడీలు పంపించారు. ఏమండి సెల్ పెట్టుకోండి. హాస్పిటల్ ఫోన్ చేయండి. దేనికంటారంటండి? అంబులెన్స్ కోసం. నేను కొట్టే కొట్టుడికి వెళ్ళక ఏమైనా అయిందనుకోండి, ఆ పాప మనం చుట్టుకుంటుంది. కూడా మనుషులే కదండి. మీరు కొట్టని చెప్తాను. ఏంటి? అదే ఫోన్ అండి. గురుడికి చాలా టాలెంట్ ఉంది.
ఏమండి పాపం వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి లేదు నేను వెళ్ళి హాస్పిటల్ బిల్ పే చేసేస్తాను ఉంటానండి.